हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, राबोयेदी समर सीजन, प्रति ओक्करु कूडा ई समर सीजन लो ए बिजनेस स्टार्ट चेयालि अनेसि మొత్తం యూట్యూబ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, తెలిసిన వాళ్ళని కావచ్చు ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఎంక్వైరీస్ ఏమీ మీరు చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి మిషన్ని మన ఛానల్ ద్వారా లాంచ్ చేస్తూ ఉన్నాము. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, మన బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్ బిజినెస్. ప్రతి ఒక్కరు కూడా సమ్మర్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనా కానీ చల్లటి డ్రింక్ తాగాలి అని చూస్తుంటారు. అటువంటి డ్రింక్స్లో సాఫ్ట్ డ్రింక్స్ చాలా ఇంపార్టెంట్. సో సాఫ్ట్ డ్రింక్స్ని మీరు తయారు చేసి డైరెక్ట్గా మీ లోకల్ మార్కెట్లో సేల్ చేయవచ్చు. సాఫ్ట్ డ్రింక్స్లో ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఇటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ ఫ్లేవర్స్ని ఎలా తయారు చేయాలి, ఫార్ములా కంప్లీట్గా మేమే మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఇలా తయారు చేసినటువంటి కూల్ డ్రింక్స్ని మీరు మార్కెట్లోకి ఎలా సప్లై చేయాలి అంటే మన దగ్గర పౌచెస్ ఉంటాయి. ఇటువంటి పౌచెస్ ఇవి వచ్చేసి 100 ml, 125 ml, 150 ml, 200 ml, అలాగే 50 ml మన దగ్గర పౌచెస్ అవైలబిలిటీలో ఉంటాయి. 200 ml క్యాప్లో ఇటువంటి మోడల్స్లో మన దగ్గర పౌచెస్ అవైలబిలిటీలో ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌచెస్లో మీరు తయారు చేసినటువంటి కూల్ డ్రింక్స్ని ఫిల్ చేసి మార్కెట్లో సేల్ చేయవచ్చు. సో ఇలా పౌచ్ అనేది ఉంటుంది, ఇది వచ్చేసి 200 ml. సో ఎలా ఫిల్ చేయాలి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా పౌచ్ని తీసుకున్న తర్వాత జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ మిషన్లో ఈ పౌచ్ని ఇన్సర్ట్ చేయాలి. జస్ట్ ఇలా చూడండి, నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇట్ట ప్రెస్సింగ్ బటన్ ఉంటుంది. సో ఆ బటన్ని ప్రెస్ చేస్తే చాలు, ఇక్కడ ఉన్నటువంటి కూల్ డ్రింక్ మీకు పౌచ్లో ఫిల్ అయిపోతుంది. చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఎప్పుడైతే కూల్ డ్రింక్ని మనం ఫిల్ చేస్తామో చూడండి, చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఈ విధంగా మీకు కూల్ డ్రింక్ మొత్తం ఇటువంటి పౌచ్లో ఫిల్ అయిపోతుంది. ఇలా ఫిల్ అయిపోయిన తర్వాత సీలింగ్ మిషన్ ఉంటుంది. ఆ సీలింగ్ మిషన్లో మనం సీలింగ్ చేసేస్తే ఇటువంటి పౌచెస్ రెడీ అవుతాయి. ఇక ప్రతి ఒక్కరు అడిగేది ఎంఆర్పి ఎంత ఉంటుంది. సో ఇది ఎంఆర్పి వచ్చేసి 100 ml మీరు మార్కెట్లో డైరెక్ట్గా కస్టమర్కి 5 rupees సేల్ చేయవచ్చు. సో ఎంఆర్పి ఎలా వేయాలి అంటే మన దగ్గర పర్మనెంట్ ఇంక్ అనేది ఉంటుంది. సో ఇటువంటి ఇంక్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. అలాగే డేట్ స్టాంప్ ఉంటుంది మన దగ్గర, ఇటువంటి డేట్ వేసుకోవాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. సో ఇటువంటి ఎంటీ ప్యాడ్స్ ఉంటాయి మన దగ్గర, ఇవి బయట మార్కెట్లో ఎక్కడా దొరకవు. మనం మిషన్తో పాటు ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో పర్మనెంట్ ఇంక్ వేసిన తర్వాత నేను ప్రొవైడ్ చేసినటువంటి స్టాంప్స్ ఉంటాయి, డేట్లు, ఎంఆర్పి వేసుకోవడానికి ఇటువంటి స్టాంప్స్ ఇస్తాము. సో ఇంక్ని అద్దుకున్న తర్వాత మీరు పౌచెస్ మీద వేయాలి. ఇటువంటి డేట్ అలాగే ఎంఆర్పి వేసుకోవాల్సి వస్తుంది. కూల్ డ్రింక్ని ఫిల్ చేసిన తర్వాత ఇటువంటి కవర్స్ ఉంటాయి మన దగ్గర. ఈ కవర్స్లో మీరు ఏంటి అంటే చూడండి, ఇలా ఉంటుంది కవరు. ఇటువంటి కవర్లో ఫిల్ చేసినటువంటి కూల్ డ్రింక్ పౌచెస్ని అన్నీ కూడా వేసుకొని దీన్ని కూడా సీలింగ్ చేసేసి మార్కెట్లో రిటైల్ షాప్స్, హోల్సేల్ షాప్స్కి సప్లై చేయవచ్చు. సో ఇటువంటి అట్రాక్షన్గా ఉన్నటువంటి పౌచెస్లో ఇక్కడ మీకు ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎంఆర్పి ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, క్వాంటిటీ ఎంత అనేది కూడా ఈ కవర్ మీద మెన్షన్ చేసి ఉంటారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లేవర్స్. సో ఇక్కడ మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ ఒక్క బాటిల్తో 50 liters మీకు ఫ్లేవర్ రెడీ అవుతుంది. సో ఈ బాటిల్తో ఫ్లేవర్ తయారు చేసిన తర్వాత సో ఇటువంటి పౌడర్ ఉంటుంది, దీంతోపాటు మనకి కూల్ డ్రింక్ రెడీ అవుతుంది. తయారైనటువంటి కూల్ డ్రింక్ని కింద కనబడుతున్నాయి కదా, ఇటువంటి ట్యాంక్స్లో కూల్ డ్రింక్ని వేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిషన్ ద్వారా ఇందాక డెమో చూపించాను కదా, పౌచెస్లోకి ఫిల్ చేసిన తర్వాత దీనికి బిఫోర్ ఎంఆర్పి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసుకొని నేను చూపించాను కదా, ఇటువంటి కవర్స్లో ఫిల్ చేసిన తర్వాత మొత్తం కూడా మనము మార్కెట్లోకి సప్లై చేసుకోవాలి. సో 50 ml, 100 ml, 125, 150, 200 ml పౌచెస్లో కూల్ డ్రింక్ని ఫిల్ చేసేసి మార్కెట్లో సప్లై చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్. ఈ ఫుడ్ లైసెన్స్ని మేము అప్లై చేసిస్తాం. అంతవరకే లైసెన్స్ రావడం అనేది ఫుడ్ లైసెన్స్ వాళ్ళు మీ మెయిల్ ఐడికి ప్రొవైడ్ చేస్తారు 30 days లోపల. ఇన్ కేస్ రాని పక్షంలో మీ లోకల్లో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచే చాలా చిన్న స్పేస్, ఈ మిషన్ సరిపోయేంత స్పేస్ చూడండి ఎంత ఉంది, జస్ట్ ఒక మీ వంటగదిలోనే స్టార్ట్ చేసుకోవచ్చు. లైసెన్స్ కూడా మీ పేరు మీదే, మీకు నచ్చిన పేరుతో మీరున్నటువంటి అడ్రస్ నుంచే తీసుకొని స్టార్ట్ చేయవచ్చు. సో ఇలాంటి మిషన్స్లో మీరు కూల్ డ్రింక్ని ఫిల్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, అలాగే
ఓల్డ్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇక ప్రతి ఒక్కరు ఆలోచించేది ఈ బిజినెస్ని తయారు చేసిన తర్వాత, అంటే కూల్ డ్రింక్స్ని తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరూ డ్రింక్ చేస్తారు కాబట్టి మన లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కిరాణా షాప్స్, బంకులు, సూపర్ మార్కెట్స్ తప్ప మిగిలిన షాప్స్కి అన్నిటికీ కూడా మనం వెళ్ళేసి ఇటువంటివి మన దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఒకసారి శాంపుల్స్ చూపిస్తే చాలు, వాళ్ళే రీఆర్డర్ పెడుతూ ఉంటారు. సో ఈ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి. ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ వచ్చేసి 50% వరకు మీకు మార్జిన్ ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.